కుప్ప మున్సిపల్ ఎన్నికల తీరుపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు సాగనివ్వమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపల్ ఎన్నికల తీరుపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుప్ప మున్సిపల్ ఎన్నికలలో విజయమే పరమావధిగా వైసీపీ అవలంబించిన తీరుకు గిన్నిస్ పుస్తకంలో స్థానం కల్పించాలి అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. కుప్పం ప్రజలు ఏనాటికి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే ఉంటారు. కుప్పం మున్సిపల్ పరిధిలో తెదేప విజయం ఖాయమని అన్నారు. వైసీపీ పార్టీ అంగబలం, ఆర్థిక బలం, అధికార బలం ప్రదర్శించిన కుప్పం ప్రజానికం చంద్రబాబుకే పట్టం కడుతోంది అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి నాంది పలుకుతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు సాగనివ్వమని అన్నారు. ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ గెలుస్తున్న కక్ష సాధింపు చర్యలకు చరమగీతం పాడతామని అరెస్టు ఎన్ని రకాల విన్యాసాలు ఉన్నాయి, అన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారు. మొదటి నుంచి నామినేషన్ల పర్వం, విత్డ్రాల్ పర్వం, మళ్ళా ప్రచారాల్లో అన్ని రకాలుగా చేసి ఈ రోజు బ్యాలెట్ బాక్సులే వెళ్ళాయి. అసలు ఆ బ్యాలెట్ బాక్సులు రేపు మార్చే ప్రయత్నం కూడా చేయలేని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా కూడా దాన్ని మార్చడానికి ఆ బాక్సులు వేరే చోట ప్రింట్ చేసి మళ్ళీ అదే బ్యాలెట్ ప్రింట్ చేసి ఆ బాక్సులన్నీ మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారనే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా కూడా ఆ రకంగా కూడా చేసి ఏదో రకంగా మేము కుప్పాన్ని గెలుచుకున్నామనేటువంటి చూపించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉచితమైనటువంటి బుద్ధితో ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఏది చేసినా మేము కూడా కట్టుకుంటాం. ఖచ్చితంగా కూడా బ్యాలెట్ బాక్సుల దగ్గర మేము కాపలా ఉంటాం. ఎక్కడ కూడా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేసినా దాని ఏ రకమైన ఏ అధికారులను సహకరించినా కూడా ఖచ్చితంగా కూడా దానికి తగిన మూల్యం ఆ అధికార యంత్రాంగం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలియజేస్తున్నారు. పర్వపన్న కావచ్చు, అందరూ ఇక్కడ ఎవరైతే నాని మేమందరం కూడా అసలు లోపల జెండర్ కాకుండా ఎక్కడికెక్కడ చెప్తే పోలీసులు పూర్తిగా కూడా చుట్టుముట్టే కార్యక్రమం. ఐదు జీపులు ఉన్నారు, మాకు ఐదు జీపులు మా వెంటనే ఉండి ఐదు జీపులు సెక్యూరిటీ పెట్టుకొని మమ్మల్ని లాక్ చేసే ప్రయత్నం చేస్తారా? మళ్ళీ మమ్మల్ని దొంగోట్లు వేసామని మాట్లాడతారా? వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పే ప్రయత్నం రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో మాకు దొంగోట్లు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కుప్పం ప్రజలు క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా కూడా గెలిపించాలా, ఆయన పైన ఉండేటువంటి అభిమానం పూర్తిగా ఇంత కూడా తగ్గినటువంటి సందర్భం లేదు. ఎవరు పోయి విచారించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఓటర్ని అడిగినా, అయ్యా మాకు పెద్ద ఆయన ఈ నియోజకవర్గానికి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా అని చెప్పేటువంటి ప్రతి చోట వింటున్నారు కదా. మేము దొంగోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. దొంగోట్లు వేయడం అధికార దుర్వినియోగం చేసింది మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఆయన్ని ఏమనాలో నాకు తెలియదు. కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఈ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా కూడా కలుషితం చేయాలా, ఈడ శాంతి అనేది లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క ఎలక్షన్లో ఆయన వ్యవహార శైలి కనపడతా ఉంది. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ నిజంగా కూడా గిన్నీస్ బుక్లో అంటే వరల్డ్ రికార్డ్ ఏదైనా పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం చేశారు. అంటే మంచి పనులు కాదు, ఏ రకంగా ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేయాలా, మజిల్ పవర్ ఎట్లా ఉపయోగించాలా, మనీ పవర్ ఎట్లా ఉపయోగించాలా, అధికారాన్ని ఎట్లా వాడుకోవాలా అనే దానిపైన ఆయన గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు. అంటే మేము ఎప్పుడు చూడలే ఈరోజు ఎలక్షన్స్లో ఈ రకంగా కూడా చేసే అవకాశం ఉంటుంది, ఈ రకంగా చేస్తారని
మే ఊహించను కూడా లేదు అంటే ప్రశాంతంగా ఉండేటువంటి కుప్పం ప్రాంతంలో ఇటువంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు ఊహించనలేదు మేము అనుకోనలేదు అంటే ఎన్ని రకాలుగా బయట నుంచి ఓటర్లు అంటే కుప్పంలో ఓటర్లు ఉండారు బయట జిల్లాలో ఉండే ఓటర్లంతా మేము ఎప్పుడు అంబులెన్స్లో ఓటర్లు తరలించిన చూడలే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సుల్లో తరలించిన చూడలే కార్లు బస్సులు వ్యాన్లు ట్రైన్లు అన్నిటిలో కూడా బయట నుంచి ఓటర్లు తరలించారు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముంపై ఇంకా ఎయిర్పోర్ట్ లాస్ట్లో పెట్టల వచ్చింది ఆల్మోస్ట్ ఆ ఎయిర్పోర్ట్ గాను ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో కూడా తెచ్చింటారు ఓడరావు గారు ఉంటే ఓడల్లో కూడా ఈడికి ఓటర్లు తరలించే కార్యక్రమాన్ని చేసింటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి రామచంద్ర రాయుడు గారు అంటే బయట నుంచి ఓటర్లు తీసుకొచ్చి కుప్పంలో ఓట్లు వేసుకుంటే అంటే మీకు మీ పాలనపై నమ్మకం లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు పెట్టినా నేను ఇంటింటికి డబ్బులు ఇస్తా ఉండా నేను చెప్పిన మాట అంతా నిలబెట్టుకుంటా ఉండా అని పదే 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 డంగా బాగాయించి కొడతా ఉంటారు కదా మరి పారదర్శకంగా ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించలేకపోయినారు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది ఎందుకు ఇంత మజిల్ పవర్ను ఉపయోగించాలా ఎందుకు అధికారాన్ని ఇంత దుర్వినియోగం చేయాలా ఎందుకు పోలీసు వ్యవస్థను ఇంత విపరీతంగా వాడుకునేటువంటి పరిస్థితి కలిగింది అంటే మీ మీ పాలన పైన మీకు నమ్మకం లేదా మీ పాలన పైన మీకు నమ్మకం లేదా ఇంత దారుణంగా ఎన్నికల్లో ఆఖరుకు 76% పోలింగ్ అయింది మామూలుగా 90% పోలింగ్ అవుతుంది ఇటువంటి ఎలక్షన్స్ లో చేసేటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇరు పార్టీలు గట్టిగా పోయి ఓట్లు నడుపుకుంటే అందులో మీరే మామూలుగా డబ్బులు ఇచ్చినారా ఓటర్ 10,000 15,000 అసలు ఎప్పుడు కనీమిని ఎడగరు ఒక మున్సిపల్ ఎలక్షన్ లో వార్డు ఎలక్షన్ లో ఓటర్కు 10 నుంచి 15,000 ఇచ్చినటువంటి నియోజకవర్గం ఎక్కడైనా ప్రాంతం ఉందంటే అది కుప్పమే కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మేము గెలవబోతున్నాం ఈరోజు ఎన్ని ప్రలోభాలు చేసినా ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము ఖచ్చితంగా కూడా గెలుస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా నిలబడి ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం కుప్పం నుంచినే ఈరోజు రాష్ట్రానికి ముదురు కాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదే నాంది కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.